కామారెడ్డిలో ప్రశాంతంగా ముగిసిన బంద్ రైతులకు అన్యాయం చేయదని కలెక్టర్కు కాంగ్రెస్ వినతి. చిన్న మృతిపై సంగారెడ్డి హాస్పిటల్ దగ్గర ఆందోళన, పోలీసులు వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై విచారిస్తామన్న హరీష్. యనమామల మార్కెట్లో మిర్చికి రికార్డు రేటు, క్వింటాల్ మిర్చికి 80,100 ధర. పాలమూరు జిల్లాలో చిరుతల కలకలం, రైతులు ఆవుల మందలపై దాడులు. ఆదిలాబాద్ జిల్లాలో కుక్కలకు వింత రోగం, మనుషులకు సోకే ప్రమాదం ఉందన్న డాక్టర్లు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్కి వ్యతిరేకంగా ఇవాళ బంద్ నిర్వహించారు రైతులు. వ్యాపారస్తులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. బీజేపీ కాంగ్రెస్ పార్టీల నేతలు బంద్కు మద్దతు తెలిపారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చాలా చోట్ల ముందస్తు అరెస్టులు కొనసాగాయి. చుట్టుపక్కల గ్రామాల నుంచి రైతులు రాకుండా అడ్డుకున్నారు. కామారెడ్డిలోనూ బయటకు వచ్చిన వాళ్లను వచ్చినట్లు అరెస్ట్ చేశారు. బీజేపీ నేతలు కార్యకర్తలను అరెస్ట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే రవీందర్రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. బైక్ ర్యాలీ చేస్తున్న బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. చాలా వ్యవసాయ భూములు దాని మీదే ఆధారపడ్డ రైతుల జీవితాలతో ఆడుకోవడానికి చాలా 1200 ఎకరాలను ఇవాళ ఇండస్ట్రియల్ జోన్గా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా వ్యవసాయం చేసుకునే లింగపూర్ గ్రామస్తుల శివార్లలో అసలు ఏ విధమైన నిర్మాణాలు లేని డెవలప్ కాని ల్యాండ్స్లలో 100 ఫీట్ల రోడ్డు ప్రతిపాదించడము, దాంట్లో చిన్న చిన్న రైతులు 1 ఎకరం 2 ఎకరాలు ఉన్న రైతులు మరి రోడ్లో భాగంగా కోల్పోవడం, అంతేకాకుండా గ్రీన్ జోన్ పేరిట చాలా వ్యవసాయ భూములను కూడా మరి ప్రభుత్వం కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మరి ఈ రైతులందరూ కూడా ఆందోళన చెంది మా జీవితాలు ఏమైతాయి, మరి మా ఇన్ని ఎకరాలు పోతే మా పిల్లల పెళ్ళిళ్ళు ఎట్లా చేయాలా, మా పిల్లల చదువులు ఎట్లా అనే విధంగా మరి ఆందోళన చేస్తుంటే ఒక్కరు కూడా మాట్లాడలేదు ఇప్పటి వరకు. కేవలం నిన్న ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న తర్వాత కలెక్టర్ ఆఫీస్ ముందర మున్సిపల్ ఆఫీస్ ముందర గొడవలు చేసిన తర్వాత ఇవాళ చిలక పలుకులు కేటీఆర్ గారు పలుకుతున్నారు. దాంట్లో ఇంకా ప్రతిపాదన మాత్రమే అని చెప్తున్నాడు. మరి ఈ ముచ్చట ఆందోళన చేస్తున్న ఈ 2 నెలల నుంచి రైతులకు ఎందుకు చెప్పలేకపోయారు? కేసీఆర్ మొట్టమొదటి ఉద్యమం పెట్టినప్పుడు టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు ఏం చెప్పిందంటే పెద్దేడిసిన దేశం బాగుపడదు, రైతు వేసిన రాజ్యం బాగుపడదు చెప్పిండు. కానీ అదే రైతులు నట్టెట్ట ముంచినట్టు ముస్తుంటే కూడా కన్ను మిన్ను లేకుండా ఆయన కూరుకుంటూ చూస్తే మరి ప్రజలు న్యాయమైన కోరికల కోసం 2 నెలల నుంచి పోరాడుతుంటే ఎలాంటి పట్టించుకోకుండా వారు ఒక పద్ధతిగా ప్రజాస్వామ్య యుద్ధంగా మరి ప్రభుత్వానికి విన్నవించడానికి కలెక్టర్ గారికి వస్తే మరి కలెక్టర్ గారు కలవకపోవడము, మరి ఇలాంటి విన్నపాలు తీసుకోకపోవడము ఇదంతా ఒక దౌర్జన్యమైన రాజకీయంగా మేము భావిస్తున్నాం. మరి రైతులకు ముఖ్యం కాదు, రైతుల భూములు పోకుండా ఉండాలి. ఎప్పుడైతే ఇండస్ట్రీ జోన్ అంటే ఒక జిల్లా బాగుపడితే ఇండస్ట్రీ జోన్ కావాలని వాస్తవమే, కానీ ఈ ప్రకృతి వనమని పల్లె ప్రకృతి అని పెడుతూ పల్లెలల్లా పట్టణం దగ్గరనే ఇండస్ట్రీ పెట్టడం అది ఎంతవరకు సంబంధిస్తామని. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు ఏమన్నారు, బీఆర్ఎస్ అయింది, బీఆర్ఎస్ అయినాక అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అన్నారు. కానీ కిసాన్కి ఏం చేస్తున్నారు, మాస్టర్ అన్న ప్లాన్ పెట్టి అందరినీ బాధ పెట్టుల్లో చేసే పని వాళ్ళ పర్సనల్ అప్రోచ్ కోసమే ఇవన్నీ జరిగేటి అని భావిస్తున్నాం. చనిపోయిన యువ రైతు రాహుల్కు ఖచ్చితంగా ప్రభుత్వం 1 కోటి రూపాయల నష్టపరిహారం ప్రకటించాలే. ప్రకటించే వరకు ఈ ఉద్యమం కొనసాగుతూనే ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టేదే లేదు. రైతులకు న్యాయం జరిగేదాకా ఖచ్చితంగా పోరాడతాం. రైతులకు అండగా ఉండి రైతుల పక్షాన పోరాడతాం. ఈ ఇండస్ట్రియల్ జోన్ పెట్టిన ఏరియాను వెంటనే ఎత్తివేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. గత నెల రోజులుగా రకరకాల ఉద్యమాలు చేస్తున్నారు రైతు కుటుంబ సభ్యులతో, ఆడపిల్లలతో, పిల్లలతో రోడ్ల మీదకి వచ్చిన ఇప్పటి వరకు ఎవరు కూడా కనికరించలేరు. దాని మీద ప్రభుత్వం వెంటనే స్పందించి స్పష్టత ఇచ్చి రైతులకు మేలు చేయాలని గోలబెట్టి వాళ్ళను ఇబ్బందులకు గురి చేస్తే ఆ కలకల ఊరకనేవేదు. రైతు ఏడ్చిన రాజ్యం ఎక్కడ కూడా బాగుపడలేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఒకటే ఏం కోరుతున్నదంటే రైతులకు న్యాయం చేయాలి, ఇండస్ట్రియల్ జోన్ వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు.
కామారెడ్డి జిల్లా కలెక్టర్తో మాజీ మంత్రి షబీర్ అలీ, కిసాన్ సంఘ్ నాయకులు కోదండరెడ్డి, అన్వేష్ రెడ్డి భేటీ అయ్యారు. మాస్టర్ ప్లాన్లో రైతులకు అన్యాయం జరగకుండా చూడాలని కోరారు. పంట పొలాల్ని ఇండస్ట్రియల్ ఏరియాలుగా మార్చొద్దన్నారు. మాస్టర్ ప్లాన్లో రైతుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వినతిపత్రం అందజేశారు. మరోవైపు కలెక్టర్ కార్యాలయ గేట్ను మూసేశారు పోలీసులు. కాంగ్రెస్ ముఖ్య నాయకులకు మాత్రమే కలెక్టరేట్ లోపలికి అనుమతించారు. पूर्ति चकना काटते रहना तो हमारा रिक्वेस्ट है कि हम केसीआर साहब को मीडिया के तरह बोले कि आज एक आप स्टेटमेंट दे दो, हम इसको कैंसिल करके रीथिंकिंग करेंगे, फिर से हम सबसे नेगोशिएशन करके करेंगे एक वो बोलो से, या नहीं कलेक्टर ऑफिस में पूरा का एक कॉन्फ्रेंस बुलाओ और ओनली किसानों के साथ बैठ के बात करो. యాక్సిడెంట్ కేసును పోలీసులు పట్టించుకోలేదంటూ సంగారెడ్డిలో ఆందోళనకు బాధిత కుటుంబ సభ్యులు దిగారు. డిసెంబర్ 18న సుల్తాన్పూర్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గాయపడిన ఎర్రోళ్ల చిన్నాను అంబులెన్స్లో జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స తీసుకుంటూ 5 రోజుల తర్వాత చిన్న చనిపోయాడు. ఆ తర్వాత డెడ్ బాడీని మార్చురీకి తరలించారు పోలీసులు. నిన్న మున్సిపల్ సిబ్బందికి డెడ్ బాడీని అప్పగించే టైంలో మృతుని గుర్తించారు. ఆధార్ కార్డు ఆధారంగా మృతుని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల నిర్లక్ష్యంతోనే చిన్న చనిపోయాడంటూ బంధువులు ఆసుపత్రి దగ్గర ఆందోళనకు దిగారు. చిన్నది జరాసంగం మండలం కిష్టాపూర్ గ్రామం. సంగారెడ్డి జెడ్పీ మీటింగ్ ఉండటంతో జెడ్పీ హాల్ దగ్గర నిరసన తెలిపారు బంధువులు. దీంతో మహిళల్ని మహిళా కానిస్టేబుల్లు బలవంతంగా అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. మహిళా కానిస్టేబుల్లు తమను కడుపులో తన్నారని ఆరోపించారు మహిళలు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సంగారెడ్డి డీఎస్పీ బాధితులకు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా ఆందోళన విరమించలేదు. సాయంత్రం వరకు నిరసన కొనసాగింది. పోలీసులు ఏమన్నారంటే ఇక్కడ మాట్లాడినారు, ఇక్కడ న్యాయం జరగలేదని మేము అందరం వెళ్ళి రోడ్డు మీదకి వెళ్ళినాము. రోడ్డు మీదకి వెళ్తుంటే ఆఫీస్కి పోయినాము. అయితే మా పిల్లలందరినీ డీసీఎం లెక్కిస్తున్నారు, వాళ్ళకు ఆవిడతో కొడుతున్నారు నేను తిల్లల. అయితే నేను ఇట్లా పోయి అడ్డం పోయినా, అది నాకు పూటకాలతో తన్నింది, కానిస్టేబుల్ తన్నింది. అది ఎందుకు తన్నింది నాకు రీజన్ కావాలి, ఐ మీన్ చూపించండి నాకు ఒకసారి. న్యాయం కోసం పోలీసు వాళ్ళే రౌడీల్లాగా ప్రవర్తిస్తే మేము ఎవరి దగ్గర పోవాలి? అంతే, ఇదే మాకు న్యాయం. మా చెల్లికి న్యాయం కావాలంటే 50 లక్షలు ఓ గవర్నమెంట్ డ్యూటీ ఇల్లు కావాలి. ఎవరు చెప్పినా మేము ఏం చెప్పినా ఇదే మాకు కావాలి. నేను 18కి మాట్లాడినా సార్, నా ఫారం వస్తలేదు. 18కి నాకు ఫోన్ చేసిండు, అదే లాస్ట్. మళ్ళీ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. జనవరి 5కి ఇన్ఫామ్ చేశారు నిన్న. ప్రూఫ్స్ కూడా బ్యాగ్లు ఉన్నాయి, ఆధార్ కార్డు ఉన్నది, 10th మేమో ఉన్నది. వీళ్ళ 1 లక్షం వల్ల తనని మింగిండ్రు. నేను ప్రైవేట్ హాస్పిటల్ అన్న తీసుకుపోతుంటే మళ్ళీ చికిత్స చేయలేరు, ఇంకా లైన్ పెట్టిండ్రు. నేను ఎట్లా చేతు సారు, నాకు న్యాయం లేదు. న్యాయం అడుగుతూ కొడుతుండ్రు, పోలీసు వాళ్ళు దంతుండ్రు, అడిగి పోవాలి. నా భర్త ప్రాణము తీసిండ్రు. నేను ఎట్లా చేతు, నాకు 50 లక్షలు కావాలి, నా గవర్నమెంట్ డ్యూటీ కావాలి, మేము పేద మంది మీ సారు, మాకు ఇల్లు కావాలి. నేను డిమాండ్ చేస్తున్నా, ఆధార్ కార్డు ఉంది, 10th మేమో ఉంది, ప్రూఫ్ నాకు మాకు ఎందుకు ఇన్ఫామ్ చేయలే? మేము ఎక్కడన్నా ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్తాం కదా, వాళ్ళు మాకు ఇన్ఫామ్ చేయలేరు. అందులో వాళ్ళు చెయ్యే ముందు మాకు తెలవాలి, ఎవరేం చేశారో మాకు తెలవాలి, మాకు న్యాయం జరగాలి. ఏం ఏం చెప్తా లేరు, కొడుతున్నారు అంతే, చెప్తా లేరు కొడుతున్నారు అంతే. వాళ్ళే గుండగిరి అయిపోయారు, వాళ్ళే అన్ని వాళ్ళే అయిపోయారు. వచ్చినాం మేము ఊరికెళ్ళి వచ్చినాం సార్, మేము సిటీలో ఉండి ఏం తెలుసుకునే వాళ్ళం కూడా కాదు, ఊరోళ్ళం ఉన్నాము. ఊరోళ్ళకి న్యాయం చేయాలి కదా, ఊరోళ్ళ గురించే కదా వాళ్ళకి డ్యూటీ వచ్చేది. సంగారెడ్డి జిల్లాలో ఎర్రోళ్ల చిన్న మృతిపై స్పందించారు మంత్రి హరీష్ రావు. యాక్సిడెంట్ జరిగినప్పుడు వివరాలు సేకరించడంలో పోలీసుల నిర్లక్ష్యం కనిపిస్తుందన్నారు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్న టైంలోనూ వివరాలు తీసుకోవడంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం ఉన్నారని చెప్పారు. ఘటనపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి కలెక్టర్ను ఆదేశించారు మంత్రి హరీష్. నేను అనే పాయింట్, సరే నువ్వు సంగారెడ్డి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినావు, వాళ్ళు మా పరిధి కాదంటే పుల్కల్ పోలీసులకు చెప్పినావు, వాళ్ళు సరే స్పందన రాలేదు. జిల్లాల కలెక్టర్ ఉన్నాడు కదా, అన్నిటికి టెన్ కలెక్టర్ ఆధార్ కార్డు ఉంటే మరి దాంట్లో వాళ్ళకి దాని మీద తీసుకోవాలి. ఆధార్ కార్డు ఉన్నప్పుడు దాని మీద చూడొచ్చు కదా, అడ్రస్ ఉంటుంది కదా. ఎనీహావ్ ఇట్లాంటి నిర్లక్ష్యం మాత్రం తగదే. మీరు ఇంత మంచి పని చేస్తే ఇట్లాంటి చిన్న చిన్న సంఘటనల వల్ల మొత్తం చెడ్డ పేరు వస్తుంది.
ప్రాణాల మీదకొచ్చినా విధి నిర్వహణ మర్చిపోలేదు ఓ ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవర్. గుండెపోటు వచ్చినా భరిస్తూ బస్సును రోడ్డు పక్కనే ఉన్న పొదల్లో ఆపి ప్రయాణికుల ప్రాణాలు కాపాడాడు. అయితే దురదృష్టవశాత్తు డ్రైవర్ గుండెపోటుతో చనిపోయాడు. ఈ ఘటన ములుగు జిల్లా వెంకటాపురం మండలం వీరభద్రవరం గ్రామంలో జరిగింది. కాళీపాకం నుంచి శ్రీశైలానికి 45 మంది ప్రయాణికులతో వెళ్తుండగా గుండెపోటు వచ్చింది. బస్సును రోడ్డు పక్కన ఆపటంతో యాత్రికులు సురక్షితంగా బయటపడ్డారు. ఓం శక్తి మాల ధరించిన యాత్రికులు తమిళనాడులోని మేల్ మలక్తూర్ అమ్మవారు భద్రాచలం రాముని దర్శించుకుని అక్కడి నుంచి శ్రీశైలం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రయాణికులంతా ఏపీ చిత్తూరు జిల్లాలోని కాణిపాకం దగ్గరలోని ఉత్తర బ్రాహ్మణపల్లికి చెందినవారిగా గుర్తించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సిపిఐ ఆధ్వర్యంలో కాలిబిందులతో ఆందోళనకు దిగారు మహిళలు. నెహ్రూ సెంటర్ నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. కాలనీలకు మంచినీరు అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పైప్ లైన్లు వేయించి ఇంటింటికి మంచినీరు అందించాలని డిమాండ్ చేశారు. తర్వాత మున్సిపల్ కమిషనర్కు మహిళలు వినతిపత్రం ఇచ్చారు. ఆయా ప్రాంతాల లోపల మరి మిషన్ భగీరథ సంబంధించినటువంటి పైప్ లైన్ల ప్రక్రియ అంతర్గతంగా ఇచ్చేటువంటిది చాలా నతనడక జరుగుతోంది. అసలు చాలా ప్రాంతాల లోపల ఇంతవరకు ఈ యొక్క మిషన్ భగీరథ పైప్ లైన్లు వేయలేదు. ఒకవేళ వేసినటువంటి చోట కూడా ఆయా ప్రాంతాల లోపల అసలు లేవు. ఆ ప్రాంతాల లోపల తీవ్రమైన నీటి ఎద్దడి ఉన్నది, నీటి సమస్య ఉన్నదని చెప్పి అనేక సందర్భాల్లోపల ఆందోళన చేయడం కాకుండా కౌన్సిల్ లోపల కూడా అడిగినప్పటికీ కూడా తీవ్ర జాప్యం చేయడం కాకుండా ఇప్పటివరకు వాటికి కనీసం కనెక్షన్స్ ఇచ్చి నల్ల కనెక్షన్ ఇచ్చి నీళ్ళు ఇవ్వకపోవడంతో ఇవాళ అన్నీ ఉన్న అల్లుల నోట్ల శని అనే చందంగా ఉన్నటువంటి పరిస్థితి అవపడుతోంది. అసలు యాక్చువల్గా మహిబాద్ మున్సిపాలిటీ పరిధిలో జిల్లా కేంద్రం లోపల ఈ యొక్క నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్నది. శివారు కాలనీలు వివిధ వార్డుల్లో పట్ల ఇప్పటివరకు మరి పైప్ లైన్లు వేయలేదు. మేము ఇన్ని కిలోమీటర్లు అన్ని కిలోమీటర్లు వేసినామని చెప్తా ఉన్నారు. ఎక్కడ వేసిందో అర్థం కానటువంటి పరిస్థితి, ఎవరికి వేసిందో అర్థం కానటువంటి పరిస్థితి. అందుకనే మేము ముఖ్యంగా వివిధ వార్డుల్లో పట్ల శివారు కాలనీలు తండాల్లోపట వివిధ ప్రాంతాల్లో పట్ల ఎక్కడైతే పైప్ లైన్లు తక్షణమే పైప్ లైన్లు వేయాలి. వరంగల్ జిల్లా యనమామల మార్కెట్ చరిత్రలో కొత్త మిర్చికి రికార్డు ధర పలికింది. అంతర్జాతీయంగా ఫుల్ డిమాండ్ ఉండటంతో రోజు రోజుకు రేటు పెరుగుతోంది. దీంతో మిర్చి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ యనమామల వ్యవసాయ మార్కెట్లో మిర్చికి రికార్డు రేటు పలికింది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలానికి చెందిన తేజావత్ రాములు తీసుకొచ్చిన మిర్చి క్వింటా 80,100 ధరకు అమ్ముడుపోయింది. దేశీయంగా అంతర్జాతీయంగా మిర్చికి డిమాండ్ ఏర్పడడంతో మార్కెట్లో రేటు పెరుగుతూ వస్తోంది. నాలుగు బస్తాలే వచ్చినాయి టమాటా రీచ్ రకం, అది 80,100 అండి. ఇక ఇట్లాంటి భాగాలు బాగా డిమాండ్ ఉన్నది. ఈ పంట దగ్గర దిగుబడి ఇది ఎక్కువ డిమాండ్ ఉన్నది. రైతులు కూడా ఇట్లాంటి వారికి బాగా సంతోషంతోనే ఉన్నారు. ఇది ముందు ముందు కూడా ఇట్లానే జరుగుతుంది. అందుకే వరంగల్ జిల్లాలో ఓన్లీ దేశ రకం కాబట్టి దీనికి ఎక్కువ డిమాండ్ ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అకాల వర్షాలు తెగులుతో మిర్చి పంట తీవ్రంగా దెబ్బతింది. వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. దిగుబడి తగ్గినా పంటకు మార్కెట్లో మంచి రేటు లభిస్తోంది. అయితే రేటు పెరిగినా పెట్టుబడి రావడం లేదంటున్నారు రైతులు. కొత్త రకం మిర్చికి ఈ స్థాయిలో ధర పలకడం ఇదే మొదటిసారి అంటున్నారు మార్కెట్ అధికారులు. తేమ లేకుండా మిర్చిని అమ్మకానికి తేవాలని రైతులకు సూచించారు. దేశీ రకం మిర్చికి కొత్త మిర్చి 4 బస్తాలు ఖమ్మం జిల్లా నుంచి కూసుమంచి మండలం తేజావత్ రాములు అనేటువంటి ఒక రైతు 4 బస్తాలు తెచ్చి ఇక్కడ విక్రయించుకోవడం జరిగింది. అవి ఇక్కడ 80,100 ధర పలకడం జరిగింది. గత సంవత్సరం ఇది 96,000 వరకు కూడా ఈ దేశీ రకం అంటే చపాట్ అంటారు, టమాటా మిర్చి అంటారు, ఈ మిర్చిని అంత 96,000 వరకు కూడా గత సీజన్లో అమ్మడం జరిగింది. ఇది కొత్త స్టార్టింగ్లోనే 80,100 పలకడం అంటే ఇంకా అంటే ఇప్పుడు మాయిచర్ దాంట్లో తేమ కూడా ఉంటుంది.
అయినప్పటికీ ఇంత ధర పలికిందంటే మరి ఇంకా మంచి ట్రై చేసుకొని ఇంకా అమ్మినట్లయితే ఫ్యూచర్లో కూడా ఇంకా ధర వచ్చేటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. వర్షాలకు పంట నష్టం జరగకపోతే ప్రస్తుతం ఉన్న రేటుకు అప్పులన్నీ తీరేవంటున్నారు మిర్చి రైతులు. నందిమేడ రిజర్వాయర్లో నీళ్లు తగ్గడంతో టెన్షన్ పడుతున్నారు ఆయకట్టు రైతులు. జూలైలో వచ్చిన వరదలకు కాళేశ్వరం పంపులు మునిగిపోయి పంపింగ్ బంద్ కావడంతో ఇబ్బందులు వచ్చాయంటున్నారు. రిజర్వాయర్ని నీటితో నింపేలా అధికారులు చర్యలు తీసుకోవాలంటున్నారు రైతులు. కాళేశ్వరం ప్రాజెక్టు 6వ ప్యాకేజీలో భాగంగా పెద్దపల్లి జిల్లా నందిమేడారంలో నిర్మించిన రిజర్వాయర్లో క్రమంగా నీరు తగ్గుతోంది. దీంతో కింద ఉన్న ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. రిజర్వాయర్ పరిధిలో 20,000 ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. 0.74 టీఎంసీ కెపాసిటీతో నిర్మించిన రిజర్వాయర్లో నిల్వ చేసిన నీరు సాగుతో పాటు తాగడానికి ఉపయోగిస్తున్నారు. నందిమేడారం రిజర్వాయర్ నుంచి ధర్మారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన భగీరథ ఫిల్టర్కు నీటిని తరలించి అక్కడి నుంచి దగ్గరున్న మండలాలకు సాగునీరు అందిస్తున్నారు. జూలైలో కాళేశ్వరం పంపులు మునిగిపోవడంతో అప్పటి నుంచి పంపింగ్ ఆగిపోయింది. దీంతో నందిమేడారం రిజర్వాయర్లో నీరు తగ్గిపోతోంది. ఇప్పటికే రిజర్వాయర్ కింద యాసంగి పంటలు నాట్లు వేశారు రైతులు. నీరు తగ్గడంతో పంటలు పండుతాయో లేదోనని ఆందోళన చెందుతున్నారు. ఎల్లంపల్లి నుంచి నీటిని తరలించే ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు అధికారులు. కానీ ఇప్పటి వరకు దానిపై ఎలాంటి స్పష్టత లేదు. నందిమేడారం రిజర్వాయర్లో వాటర్ రీస్టోర్ చేయకపోతే సాగు తాగునీటికి తిప్పలు తప్పవంటున్నారు రైతులు. మరి మేడారం రిజర్వాయరు నిర్మించి కాళేశ్వరం నుంచి మరి ఎప్పటికీ నీళ్లుంటాయని చెప్పేసి మరి ప్రస్తుతం అది బాహుబలి మోటార్లు ఖరాబ్ అయినాయి. మరి వాటిని మరమ్మతు చేయించకుండా ఆ ఉన్న నీళ్లను తరలించుకుంటూ ఎక్కడికో తీసుకెళ్ళి మరి మా పరిధిలో ఉన్నటువంటి దాదాపు 20 ఎకరాల ఆయకట్టును మరి చెరువు ఎండిపోవడం వల్ల చాలా ఇబ్బందులు అవుతాయి. తర్వాత ఆ నీళ్లు తాగడానికి నీళ్లు కూడా బావులలో ఎండిపోతున్నాయి. మరి తక్షణమే మరి ప్రభుత్వం స్పందించి మేడారం యొక్క రిజర్వాయర్ను మరి నింపి యథావిధిగా కొనసాగించాలని మరి ఒక రైతుగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కాళేశ్వరం రివర్స్ పంపింగ్తో ఎల్లంపల్లికి చేరుకున్న నీటిని టన్నెల్ సజ్జిపూల్ నుంచి 125 మెగావాట్స్ కెపాసిటీ కలిగిన పంపుల ద్వారా నందిమేడారం రిజర్వాయర్ను నింపుతున్నారు. గత జూలైలో వచ్చిన వరదలతో అన్నారం మేడిగడ్డ పంప్ హౌజ్ను మునిగిపోవడంతో రివర్స్ వాటర్ పంపింగ్ నిలిచిపోయింది. అప్పటి నుంచి ఎల్లంపల్లి నుంచి నందిమేడారం రిజర్వాయర్ను విడుదల చేయాల్సిన నీటిని ఆపేశారు. పంపులు పనిచేయకపోవడంతో పైనుంచి వస్తున్న వాటర్ను బ్యారేజీల గేట్లు ఎత్తి కిందకు వదిలేశారు. ఇప్పుడు ఎల్లంపల్లితో పాటు కాళేశ్వరం ప్రాజెక్టులోనూ పరిమితి కంటే చాలా తక్కువగా నీరుంది. ఈ పరిస్థితిలో నందిమేడారం రిజర్వాయర్ నింపడం సాధ్యమేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తీర ప్రాంతాల నందిమేడారం నుంచి పంపింగ్ అయ్యే ప్రాంతంలోని చెరువులన్నీ లెవెల్ తగ్గడం వలన ఇక్కడ నుంచి పంపింగ్ అవుతున్న దూర ప్రాంతాల పంపింగ్ అవుతూ ఈ చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతాలలోని వాటర్ లెవెల్ తగ్గడం వలన బావులన్నీ ఉల్లరడానికి అవకాశం ఉంది. ఈ రబీ పంట పండడం కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ముందస్తుగా దీనిని మళ్ళీ మోటార్లను కాళేశ్వరం బాహుబలి మోటార్లు ఇప్పటి వరకు రిపేర్ చేయకపోవడం వలన ఈ స్టోరేజ్ వాటర్ పైకి పంపుతుండ్రు. మరి నెక్స్ట్ ఈ నెల 2 నెలలు అవుతే మళ్ళీ ఇక్కడి పంటలన్నీ వేసిన తర్వాత రైతులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన అవసరం గవర్నమెంట్కు ఉంది. మండలాల్లో కానీ నియోజకవర్గాల్లో కానీ చెరువులలో నీళ్లు వాటర్ లెవెల్ తగ్గింది. ఆ వాటర్ను చూసి రైతులందరూ పంటలు వేయడం జరుగుతుంది. ముందస్తుగా మరి ఇది గవర్నమెంట్ ముందస్తుగా దీన్ని జాగ్రత్తగా తీసుకొని చెరువులు పంటలని నింపాల్సిన అవసరం ఉంది. ఎంతైనా సర్కారు నీళ్లు ఇస్తుందనే ఆశతోనే యాసంగి పంటల సాగు మొదలుపెట్టామంటున్నారు రైతులు. రిజర్వాయర్లో నీరు తగ్గడంతో బావులు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నంది రిజర్వాయరు ఇంతకుముందు గతంలో చాలా వాటర్ ఉండే, మరి ఇప్పుడైతే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి వెళ్ళి పంపింగ్ ద్వారా ఈ మేడరం రిజర్వాయర్ నుంచి వెళ్ళి మరి చుప్పలాండి కానీ సిద్దిపేట కానీ గజ్వేలు కానీ పోతూనే ఉన్నాయో. గత కొన్ని రోజుల క్రితం వర్షాకాలంలో మరి వర్షాలు కొట్టి కాళేశ్వరం బాహుబలి మోటార్లు కూడా మునిపోవడం జరిగింది. ఆ మునిపోయిన తర్వాత అక్కడి వాటర్ వచ్చేది రాక ఈ ఉన్న ఏదైతే నందిమేడారం రిజర్వాయర్లో ఉన్న వాటర్ ఏదైతే ఉందో ఉన్న వాటర్ను కూడా ఇక్కడి నుంచి పంపింగ్ చేసుకొని మొత్తం కంప్లీట్ ఇప్పుడు చెరువు మొత్తం ఖాళీపోయే పరిస్థితి ఏర్పడింది. మరి ఆ పంట పొలాలకు కూడా నీరు వచ్చే పరిస్థితి లేక మరి రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు. అదేవిధంగా నందిమేడారంకు సంబంధించిన విషయంలో ఆ నందిమేడారం రిజర్వాయర్ ఏదైతే కట్ట ఉన్నదో ఆ చెరువు కట్ట కింద ఇప్పటివరకు మొత్తం బాయిలని కూడా ఎండిపోవడం జరిగింది. మరి ఆ చెరువు ఎండిపోతుంది, మరి ఆ చెరువు నింపడెట్లా, ఈ బాహుబలి మోటార్లు మరి ఎప్పుడు చెప్పడానికి ఇప్పటి వరకు కూడా మరి ముఖ్యమంత్రి ద్వారా చెప్పడం కానీ మరి ముఖ్యమంత్రి గారు స్పందించకపోవడం ఇది శోచనీయం. ఇది ఈ యొక్క తెలంగాణ ప్రజలకు తీరని అన్యాయం జరుగుతూ ఉంది. ఈ రిజర్వాయర్ తోటి బాహుబలి మోటార్లు వెంటనే మరి బావి చెప్పించి మరి నీళ్లు కూడా పంపింగ్ ద్వారా ఈ యొక్క మేరం చెరువు నింపాలని చెప్పి కూడా మేము సందర్భంగా రైతుల పక్షాన కోరుతూ ఉన్నాం.
రిజర్వాయర్ను నీళ్లతో నింపేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలంటున్నారు రైతులు. మంచిర్యాల జిల్లా భీమిని మండలంలో ధర్నా చేపట్టారు బీజేపీ నేతలు. 50 ఏళ్లుగా రోడ్డు లేక జనం ఇబ్బందులు పడుతున్నారన్నారు. చిన్నగుడిపేట నుంచి బెల్లంపల్లి ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. రోడ్డు వేయాలని ఏవోకు వినతిపత్రం ఇచ్చారు బీజేపీ నేతలు. సమస్య పరిష్కరించకుంటే మంచిర్యాల కలెక్టరేట్ ముందు ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు. ఎందుకు ఈ 5 కిలోమీటర్ల రోడ్డును నిర్మించలేకపోతున్నదో ఆ గ్రామ ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు వారి యొక్క సమస్యను పరిష్కరించాలి, రోడ్డు నిర్మించాలనే ఉద్దేశంతో ఈరోజు చిన్నగుడిపేట గ్రామం నుంచి బెల్లంపల్లి ఆర్డీఓ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇప్పటికైనా ఈ సమస్యను పరిష్కరించకపోతే ఇదే ఆర్డీఓ కార్యాలయం ముందు, జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. గత 50 సంవత్సరాల నుండి చిన్నగుడిపేట గ్రామానికి రోడ్డు నిర్మాణం ఏ ఎమ్మెల్యే అయినా పట్టించుకునే నాదుడు లేదు. సిర్పూర్ నియోజకవర్గం నుండి కోనేరు కోనప్ప, ఇటు బెల్లంపల్లి నియోజకవర్గం నుండి ఏమో దుర్గం చిన్నయ్య, ఏ ఎమ్మెల్యే 4 కిలోమీటర్లు బండిపల్లి వీతావతి పెద్దగుడిపేట, దానికి సుగా ఎన్నో పథకాలు పెట్టిన ప్రభుత్వం నుండి ఏ రోడ్డు నిర్మాణం నిర్మాణించడానికి ఓ పెద్ద మనిషి ఓ ఎమ్మెల్యే కానీ ఏది కానీ ఓట్లప్పుడేమో చిన్నగుడిపేట గ్రామానికి వచ్చి ఓట్లు వేపించుకుంటారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వీధి కుక్కలకు ఓ వింత వ్యాధి సోకింది. చర్మం మొత్తం పాలిపోయి, వెంట్రుకలు ఊడిపోయి చూడడానికి వికారంగా కనిపిస్తున్నాయి. కుక్కల వింత రోగం మనుషులకు సోకే ప్రమాదం ఉందంటున్నారు వెటనరీ డాక్టర్లు. దీంతో జనం ఆందోళన చెందుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో వీధి కుక్కలు వింత వ్యాధితో బాధపడుతున్నాయి. శరీరం మొత్తం పుండ్లు బొబ్బలతో, బొచ్చు మొత్తం ఊడిపోయి వికారంగా కనిపిస్తున్నాయి. దీంతో ఊర కుక్కలను చూసి భయపడుతున్నారు జనం. కొద్ది రోజులుగా వీధి కుక్కలు వింతగా ప్రవర్తిస్తున్నాయంటున్నారు జనం. వాటి చుట్టూ అవే తిరగడం, రోజంతా శరీరాన్ని గోక్కోవడం, తోటి కుక్కలు పశువులతో పాటు పిల్లలు పెద్దవాళ్లపై దాడులు చేస్తున్నాయంటున్నారు. వింత రోగంతో బాధపడుతున్న వీధి కుక్కలకు మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీలు చికిత్స అందించాలంటున్నారు జనం. లేదంటే వాటిని జనావాసాలకు దూరంగా పంపించాలంటున్నారు. కామారెడ్డి జిల్లా అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామానికి చేరుకున్నారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. ఆత్మహత్య చేసుకున్న రైతు రాముల కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. లైవ్ చూస్తున్నాం. అన్నీ
కామారెడ్డి జిల్లా అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామానికి చేరుకున్నారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. ఆత్మహత్య చేసుకున్న రైతు రాముల కుటుంబాన్ని పరామర్శించారు.
మున్సిపల్ పరిధిలో మాస్టర్ ప్లాన్లో తలెత్తిన వివాదం సందర్భంలో అడ్లూరు ఎల్లారెడ్డికి సంబంధించినటువంటి పయ్యావుల రాములు గారు మొన్న ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటన పూర్తి తెలంగాణ సమాజాన్ని కలిసి వేసింది, పూర్తిగా రైతాంగాన్ని కలిసి వేసింది. రాష్ట్ర ప్రభుత్వం యొక్క మూర్ఖత్వ ఆలోచన వల్ల ఆత్మహత్య చేసుకున్నటువంటి ఆ రైతు కుటుంబాన్ని పరామర్శించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ అల్లూరు ఎల్లారెడ్డి రావడం జరిగింది. నిజంగా రైతు కుటుంబాన్ని చూస్తున్నా చాలా బాగా అనిపిస్తున్నది. ఆయనకున్నది కేవలం 2 ఎకరాలే, అన్నదమ్ములకు ఇద్దరు అన్నదమ్ములు, వాళ్ళకున్నది కేవలం 2 ఎకరాలే, ఇద్దరు పిల్లలు, ఒక అబ్బాయి 5th క్లాసు, ఇంకో అబ్బాయి 10th క్లాసు చదువుతున్నప్పుడు కూడా కుటుంబాన్ని పోషించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు 15 సంవత్సరాల వాళ్ళ అబ్బాయిని కూడా, ఆ చిన్న అబ్బాయిని కూడా ఒక బేకరీలో పని చేస్తుందంటే ఎంత పేద కుటుంబమో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పాపం గతంలో రిపోర్టర్గా పనిచేసినట్ట పాపం రావులన్న. పదవ తరగతి అబ్బాయిని కూడా పని చేస్తుందంటే ఆ కుటుంబం యొక్క దీనస్థితి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఉన్నదే 2 ఎకరాలు, ఇద్దరు అన్నదమ్ములది, ఉన్న 2 ఎకరాలు కూడా ఈ ఇండస్ట్రియల్ జోన్ పేరుతో పోతుందంటే ఎవరైనా కలిసి వేస్తుంది మనసంతా. ఆయన ఫైట్ చేసి దాదాపు 20-20 రోజులుగా ఫైట్ చేస్తున్నాడు, ప్రభుత్వం స్పందిస్తలేదు, అధికారులు స్పందిస్తలేరు, రైతులు ప్రజలందరూ ఉద్యమం చేస్తున్నారు. ఆయన కూడా ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తుంది కాబట్టి మా బతుకులు నాశనం చేసి అని చెప్పి ఆవేదన చెందినటువంటి పయ్యావుల రాములు ఇలా ఆత్మహత్య చేసుకోవడం నిజంగా చాలా దురుసకరం, విచారకరం కూడా. ఇండస్ట్రియల్ జోన్ కు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు, కామారెడ్డి ప్రజలు వ్యతిరేకం కాదు, రైతులు వ్యతిరేకం కాదు. ఇండస్ట్రియల్ జోన్ పేరుతోని ఉపయోగకరమైనటువంటి 2 పంటలు పండించేటువంటి రైతుల పొలాలను గుంజుకోవడం, రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారాల కొమ్ముగాయడం, ఇక్కడ అనేక ప్రభుత్వ స్థలాలున్నాయి, ఇండస్ట్రియల్ జోన్ కు అనుగుణంగా ఉన్న స్థలాలున్నాయి, వాటిని రాజకీయ నాయకుల యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఉపయోగపడతాయి కాబట్టి వాటిని పట్టించుకోకుండా, వాటిని ఇండస్ట్రియల్ జోన్ గా పరిగణించకుండా చిన్న చిన్న రైతులు ఇట్లా రాములని లెక్క ఎకరము 2 ఎకరాలు అద్దెకరము గుంటలు చొప్పున ఉన్నాయి. అటువంటి పేద రైతుల దగ్గర నుంచి అంటే వాళ్ళు ఏం మాట్లాడారు కదా, ప్రశ్నించారు, ఎదురు తిరిగారు, వాళ్ళకి అవగాహన ఉండదు, వాళ్ళ గురించి అడిగే వాళ్ళు లేరనుకోని ప్రభుత్వం ఇవాళ ఇక్కడ అన్ని చాలా రాజకీయ పార్టీ నాయకులతో బీఆర్ఎస్ తో పాటు అధికార పార్టీ నాయకులు అధికారులు కుమ్మక్కై పేద రైతుల పొట్టగొట్టే ప్రయత్నం చేయడం ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి కాదు. అనేక స్థలాలున్నాయి ఇక్కడ, వాడికి 100 ఫీట్ల రోడ్లు వేస్తారు, చిన్న చిన్న పేద రైతుల పొలక రోడ్లు వేస్తారు. ఇప్పుడు దాదాపు 1199 ఎకరాలట, 1199 ఎకరాలు ఇండస్ట్రియల్ జోన్, 8 గ్రామాలు అన్ని కలిపి దాదాపు 2500 పైగా ఎకరాల స్థలాలు. ఏం పాపం చేసి రైతులు, ఇలా కనీసం వాళ్ళని కలిసి వాళ్ళతో మాట్లాడి మీరు చేస్తూ ఏం చేస్తున్నారు వాళ్ళ అభిప్రాయం తెలుసుకొని వాళ్ళు ఇచ్చే అవకాశం ఉంటే తీసుకొని, అంటే ప్రభుత్వ దౌర్జన్యం, నేను ఏ చెప్తే అది నడుస్తుంది. ఇన్ని సంవత్సరాలు బయట తీసుకురాలే అంటే ఇవన్నీ ఇప్పుడు జరిగింది, అది అంతా కూడా ఇది కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ కొంతమంది రాజకీయ నాయకులు అధికార పార్టీతో సహా
కొంతమంది రాజకీయ నాయకులు కొంతమంది అధికారి కుమ్మక్కై లోపాయికారిగా కూర్చొని వాళ్ళకి అనుకూలంగా మాస్టర్ ప్లాన్ మార్చుకొని వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం మార్చుకొని వాళ్ళ భూముల జాగాలు పెరగడానికి రైతులను పొట్టగొట్టే ప్రయత్నం చేయడంలో భాగమే ఈ రహస్య మాస్టర్ ప్లాన్ ఇన్ని సంవత్సరాలు ఎందుకు బయటపెట్టలే కనీసం రైతులకు ఎందుకు చెప్పలే అన్ని ఇన్ని సంవత్సరాలు పెట్టి మొన్న మున్సిపల్ తీర్మానం చేస్తే కూడా ఇలా బయటికి రాలే అప్పటిదాకా బయటికి రాలే దాన్ని ముసాయిదా అంటున్నారు ఆ ముసాయిదాను ఏదో కనీసం ఇన్ని రోజులు రైతులకు చెప్పకుండా రైతులను కలవకుండా వాళ్ళకి వాస్తవ విషయాలు చెప్పకుండా ఇవాళ రైతులు కనుక ప్రశ్నించకుంటే రైతులు కనుక ఉద్యమం చేయకుంటే ఈ ముసాయిదానే వాళ్ళు తీర్మానం ఆమోదించుకొని ఏ అభ్యంతరాలు చెప్పినా కూడా దాన్ని తుంగలో దొక్కి వాళ్ళు అనుకునేది సాధించేవాళ్ళు పక్కా ఇండస్ట్రియల్ జోన్ చేసేవాళ్ళు ఇప్పుడు కూడా చేస్తారు వాళ్ళు చేస్తే గురించి కష్టం బయటికి జిల్లా కలెక్టర్ ఏం చేయాలి కొంతమంది కలెక్టర్ రియల్ ఎస్టేట్ వ్యాపారంతో తాగి తిరుగుతూ ఉంటారు దవతల పోతారు కొంతమంది కలెక్టర్లు వాళ్ళు పైసలు చంపుడే అధికారులు ఏం చేయాలి ప్రజలకు సమాజం చెప్పాలి పొలిటికల్ లీడర్లు కాదు మీరు చాతగా ఉంటే అన్ని మూసుకొని పోయి రాజకీయాలు లేరు కండగోపో బీఆర్ఎస్ కండగోపో ఎన్నికల పోటీ అయ్యి ప్రజలు అడిగే వాడికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉంది నీ నిర్లక్ష్యమే ఏం చేస్తావు నీ ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని రోజులుగా నువ్వు ప్రజలకు ఎందుకు చెప్పలే రైతులకు ఎందుకు చెప్పలే రైతుల రైతులు అడిగే ప్రశ్న సమాధానం చెప్పలేని స్థితిలో ఉంటే తీసి రా నువ్వు లివ్ అండ్ పీక్ ఇంటి మీకు ఇంట్లో కూర్చొని ఎవరు అడగా నేను నువ్వు కలెక్టర్ కాబట్టే నడుతున్నా రైతులు రాజకీయ నాయకుల మీద నమ్మకం లేదు కాబట్టి ప్రభుత్వం మీద నమ్మకం లేదు కాబట్టి ప్రభుత్వం అధికారంగా ఉన్నవాడు కాబట్టి నిన్ను అడిగితే సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉంటుంది ఏది ఇండస్ట్రియల్ జోన్ చేయాలి ఏది ఇండస్ట్రియల్ జోన్ చేయొద్దు చేసేటప్పుడు ఏ విధంగా వివరించాలి కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా నువ్వు కలెక్టర్వే కాదు నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇచ్చే పైసలకు ప్రభుత్వ ఒత్తిడికి వాళ్ళ నాయకులు రాజకీయ నాయకుల భూములకు విలువ వచ్చే విధంగా రేటు పెరిగే విధంగా రేపేం చేస్తారు మళ్ళా ఏవైతే ఇండస్ట్రియల్ జోన్ చేసిర్రో వాటి మళ్ళీ వీళ్ళగా ఉంటారు అవసరం మళ్ళీ జోన్ కన్వర్ట్ చేస్తారు ఇండస్ట్రియల్ జోన్ మార్చేస్తారు మళ్ళా అంటే వాళ్ళకి అనుకూలంగా ఏది అనుకూలంగా ఉంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కానీ అధికార పార్టీ నాయకులకు కానీ అధికారులకు కానీ వాళ్ళకి ఏది అనుకూలంగా ఉంటే ఏ విధంగా లాభం జరుగుతుంది ఏ విధంగా పొట్టు కూడా సంపాదించుకోవాలి చంపుకోవాలి దానికి అనుగుణంగా వివరిస్తారు తప్ప అంటే రెండు పంటలు పడితే రైతు చిన్న చిన్న రైతులు వాటి మీద కుటుంబం బతికే రైతులు కనీసం వాళ్ళు ఆదుకోవాలి వాళ్ళకి న్యాయం చేయాలని ఆలోచన రైతులకు అధికారులకు లేదు ప్రభుత్వానికి లేదు ఈ పోటీ ముఖ్యమంత్రి అసలే రైతులు నష్టపోతున్నారు నాశనమవుతున్న తెలంగాణ రాష్ట్రం నీ పాలనలో రుణమాఫీ ఇస్తాను చేయపోతీవి యూరియా ఫ్రీ ఇస్తాను ఇవ్వపోతీవి నష్టపోయిన రైతులు ఆదుకోకపోతీవి ఉల్టా నష్టం చేయబడతీవి మళ్ళీ నువ్వు ఈడ పోటీగాడిన జై కిసాన్ అంటే పోయాట దేశంలో బీఆర్ఎస్ పడతాడు పోటీగాడిగానే ఈడ వీకెండ్ లేదు వీడికి వచ్చి రైతు సమస్యలు పరిష్కరించడానికి సోయి లేదు తెలివి లేదు నీకు ఎప్పుడు స్పందిస్తావు నువ్వు ఎందుకు స్పందిస్తలేవు ఏ సంఘటన జరిగినా పేదోళ్ళు ఆపదలు ఉంటే కనీసం స్పందించే స్థితిలో రాష్ట్ర ముఖ్యమంత్రి లేదు ఫత్తు రాజకీయాలే ఎవరిని కొంప ముంచాలి ఎవరింటే నాశనం చేయాలి తప్ప వేరే రాజకీయం లేదు ముఖ్యమంత్రికి ఆయన కొడుకు ఆయన రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రి మున్సిపల్ ముఖ్యమంత్రి కాదు ఆయన రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రి ఏడా ఇన్ని రోజులు ఆ దందా ఈ దందా చేసి మొత్తం పొట్టుపొట్టు పైసలు సంపాదించారు ఈ స్కామ్ చేసి ఆ స్కామ్ చేసి ఇప్పుడు భూముల మీద పడ్డారు రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం లాగిళ్ల ప్రభుత్వ స్కూల్లో మంచినీటి బోరు వేయించారు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వెంకటేష్. ఈ మధ్య స్కూల్ విద్యార్థులకు యూనిఫామ్ పంపిణీ చేశారు ఉప్పల వెంకటేష్. ఆ సమయంలోనే స్కూల్లో మంచినీటి సమస్య ఉందని తెలుసుకున్నారు. ఇప్పుడు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బోరు వేయించారు.
ప్రతిమా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా చింతకుంటకు ఉచిత అంబులెన్స్ ను ప్రదానం చేశారు డాక్టర్ చిన్నమనేని దీప వికాసరావు దంపతులు. అంతకుముందు కతలాపూర్ మండలంలో పలు గ్రామాల్లో శివాజీ విగ్రహానికి పూలమాలలు వేశారు. ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించినందువల్లే అభివృద్ధి జరగలేదన్నారు డాక్టర్ చిన్నమనేని వికాసరావు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అండగా ఉండేందుకు ప్రతిమా ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే 11 అంబులెన్స్, 26 హెల్త్ క్యాంపులు నిర్వహించామన్నారు. ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీకి ఒక అంబులెన్స్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు చిన్నమనేని వికాసరావు. పంచాయతీలో పైసలు తక్కువైనాయి, మరి చేసే పనులు ఎక్కువైనాయి, మరి పొద్దున్నలేవుగానే పంచాయతీలు దొరకలేవు, మరి నిధులు లేక గ్రామ పంచాయతీలు ఉత్సవ విగ్రహాలు మారిపోయినాయి. అధికారుల ఒత్తిడితో అప్పులు చేసి మరి అభివృద్ధి పనులు చేయాల్సి వస్తుంది. 73 రాజ్యాంగ సవరణ ప్రకారం అధికారాలు, నిధులు, విధులు పూర్తిగా బదిలీ అయితేనే గ్రామ పంచాయతీలు స్వావలంబనకు, స్వపరిపాలనకు నిదర్శనం అవుతాయని సందర్భంగా చెప్తున్నాను. మరి అదే ఉద్దేశంతో గ్రామ పంచాయతీని బలపతం చేయడానికే ఈరోజు చింతకుంట గ్రామానికి అంబులెన్స్ ఇవ్వడం జరిగింది. ఇదే స్ఫూర్తితో మరి తెలంగాణలో ఉండే అన్ని గ్రామాలకు ప్రభుత్వం తక్షణమే అంబులెన్స్ ఇవ్వాలి. ఈ విషయంలో తెలంగాణ మన దేశానికి దిక్సూచిగా ఉండాలి సందర్భంగా కోరుకుంటున్నాను. ఇప్పటివరకు దాదాపు 25 హెల్త్ క్యాంప్ నిర్వహించినాం, మరి 11 అంబులెన్స్లు వితరణ చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రజల భాగస్వామ్యంతో మరి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం చేయడం అవసరం లేదు. మాలాంటి స్వచ్ఛంద సంస్థలే కావచ్చు, ప్రతిమా కావచ్చు, టాటా కావచ్చు, జిఎంఆర్ఏ కావచ్చు, వాళ్ళు కూడా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేయొచ్చని మేము ప్రజలకు ఈ వాదన తీసుకెళ్తున్నాం. అందరం కలిసి కూడా. That's all for now. Keep watching V6 News.